బాలికా సంజీవని మన బాలికల్లో ఇవాళ చాలా మంది మన ఆడబిడ్డల్లో రజస్వల కావటము లేదు ఒకవేళ ఒకసారి అయినా ఆ తర్వాత రెండోసారి మూడోసారి కావడానికి మధ్యలో 3 నెలలో 6 నెలలో సంవత్సరమో ఇట్లా సమయం తీసుకుంటూ ఉంది అలా మధ్యలో వ్యవధి రాకూడదు అదే విధంగా కనీసం 12 13 సంవత్సరాల లోపుగా ఖచ్చితముగా ఆడబిడ్డలు రజస్వల కావాలి పుష్పవతులు కావాలి అలా కాకపోతే వెంటనే తల్లిదండ్రులు ఎలాంటి మంచి ఆహారమును పెట్టడం ద్వారా బిడ్డలకు రజస్వల అయ్యేటట్లు ఎలా చేయవచ్చో ఇప్పుడు మనం ఒక చక్కని అద్భుతమైన రొట్టె మనం తయారు చేసి చూడబోతూ ఉన్నాం చూడండి డో ఇది మీరు గమనించవచ్చు గోధుమల్ని మనం పిండిగా చేసుకుంటాం కదా గోధుమ పిండి గోధుమ పిండి ఈ గోధుమ పిండి ఒక 50 గ్రాములు తీసుకోండి ఉదాహరణ చెప్తున్నాను నేను గోధుమ పిండి ఒక 50 గ్రాములు అలాగే ఇక్కడ చూడండి మెంతులు మెంతులను మెత్తగా దంచి జల్లించి పొడి చేసుకోవాలి ఆ పొడి ఇలా ఉంటుంది మెంతి పొడి ఈ మెంతి పొడి ఇది కూడా ఒక 50 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి ఇందులోకి మిరియాల పొడి మిరియాల పొడి అంటే ఒక 3 4 చిటికలు అనుకోండి 3 4 చిటికలు ఎక్కువ వేస్తే మళ్ళ మంట పడుతుంది తర్వాత జీలకర్ర పొడి ఇదిగో జీలకర్ర పొడి ఇది కూడా కొద్దిగా ఒక 3 4 చిటికలు వేసుకుందాం తర్వాత సైంధవ లవణం ఈ ఉప్పు కూడా తగినంత మీరు ఎవరికి వాళ్ళు మీకు ఎంత రుచి అనుకుంటే ఆ రుచిని బట్టి వేసుకోండి ఇకపోతే కొద్దిగా కారం కూడా కొంచెం వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మిరియాల కారం వేసాం కాబట్టి ఈ కారం అవసరం ఉండదు కావాలంటే కొద్దిగా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసి కలిపి ఉల్లిగడ్డ ముక్కలు తర్వాత కలుపుదాం మనం చూడండి జాగ్రత్తగా నీళ్లు పోయి ఇందులో ఇది బాగా మెత్తగా మనం పిసకాలి దీన్ని మనం కలుపు పిసుకు చూస్తున్నండి ఇందులో ఇటు చూడండి సన్నగా ఉల్లిగడ్డ ముక్కలు తరిగాం చూడండి హాయి కాసిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోండి కొంచెం అల్లం వేసుకోవచ్చు కొంచెం బంకబంగా ఉంటది ఇది ఎందుకంటే ఇందులో మనం మెంతుల పొడి కలిపాం కదా కొంచెం బంక 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 బంగగా ఉంటది అచ్చం మెంతి పొడి ఒక్కటే సరిపోతుంది అయితే అచ్చం మెంతి పొడితో మనం రొట్టె చేసుకుంటే చాలా చేదుగా ఉంటది ఈ చేదుగా అన్ని తినలేం మనం కదా అందుకని కొంచెం ఇందులో మనం ఏం చేసాం గోధుమ పిండి కలిపాం గోధుమ కూడా మనకు ఉపయోగపడుతుంది చాలా టేస్ట్ గా తయారవుతుంది చూడండి దీన్ని చక్కగా మీరు మన పెనే ఉంటారు కదా దాని మీద కొద్దిగా నాలుగు చుక్కల నువ్వులనే అంచుకు వేసుకొని ఇది మాడిపోకుండా రొట్టె తయారు చేసుకోవాలి బాలికా సంజీవని రొట్టెలో కొంచెం కదిలిస్తూ ఇక్కడ తయారవుతోంది మీరు చూడండి ఇలాగా రెండు లేక మూడు రొట్టెలు తయారు చేసుకోవాలి మంట ఆపేసి రొట్టెది చూడండి ఇదిగో రొట్టె ఇలా తయారైంది ఇప్పుడు బాలికలు కూడా వీటిని తినడానికి సిద్ధంగా ఉన్నారు చెరుకొని తినండమ్మా హాయిగా బహిష్టు వచ్చినప్పుడు కారం ఉప్పు పులుపుతో కూడినటువంటి ఆహారం పెట్టకూడదు మాంసము చేపలు గుడ్లు ఇలాంటి దరిద్రమైనటువంటి చచ్చిపోయినటువంటి జంతువులని పొరపాటుగా కూడా పెట్టరాదు ఏం పెట్టాలి మరి రాసుకోండి అన్నం పెసరపప్పు నెయ్యి కలిపి పెట్టాలి కారం ఉప్పు పులుపు అందులో పడకూడదు అదే విధంగా అన్నములో పాలు పోసి
చక్కగా అందులో చక్కెర గాని పటిక బెల్లం గాని కలిపి బిడ్డలకు పెట్టవచ్చు. ఏమ్మా నేర్చుకున్నారు కదా, కమ్మగా ఈ రొట్టె తయారు చేసి బిడ్డలకు రోజు పెడుతూ ఉంటే ఆగిపోయినటువంటి బహిష్టు లేదా రాకుండా ఉన్నటువంటి బహిష్టు తిరిగి వచ్చుగాక అని తల్లి దీవిస్తూ ఉంది. ఇలా వాడుకున్నటువంటి మన అభిమానుల అద్భుతమైన అనుభవం వస్తుంది చూడండి. నా పేరు నాగరాజు, నేను ఈసేల్ దగ్గర నాగార్జున కాలనీలో ఉంటున్నాను. నేను చాలా సంవత్సరాలుగా జలుబుతో బాధపడుతున్నాను. నేను ఆయుర్వేద స్వరాజ్యం ప్రోగ్రామ్ చూడడం ద్వారా ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి ఆయుర్వేదంలో మందులు వాడాలనుకున్నాను. అయితే ఇందులో తులసి మాత్రలు అమృతధార వాడుతున్నాను. జలుబు నుంచి నాకు విముక్తి కలిగింది. ఈ మెడిసిన్స్ అందరికీ తెలియజేస్తున్న గురువు గారికి ధన్యవాదాలు. నమస్తే. ఇప్పుడు చెప్పినటువంటి ఈ రొట్టెను ఉపయోగించుకొని ఎంతమంది లబ్ధి పొందారో మీ అనుభవాలను మాకు తప్పకుండా గుండ్రముగా వ్రాసి దానికి మీ ఫోటో జతపరచి మీ ఆనందాన్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఎత్తండి చేయి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం.